సౌర విద్యుత్తో కరెంటు బిల్లు భారాన్ని తగ్గించుకునేందుకు ఓ మహిళ ముందడుగు వేసింది. తన ఇంటికి సౌర విద్యుత్ పలకలను బిగించుకుని కరెంటు బిల్లును పూర్తిగా తగ్గించుకుంది. దీంతో గ్రామస్తులంతా సౌర విద్యుత్ వైపు అడుగులు వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కృష్ణనగర్ గ్రామానికి చెందిన జ్యోతి సుబ్బారావు దంపతులు. వీరిది వ్యవసాయ కుటుంబం. ప్రతి నెల 2000 రూపాయల వరకు కరెంటు బిల్లు వస్తుంది. దీంతో కరెంటు బిల్లు తగ్గించుకోవాలనే ఆలోచన వచ్చింది. శ్రీని ద్వారా రుణం ఇచ్చి 60% సబ్సిడీ ఇస్తున్నారని తెలుసుకున్నారు. శ్రీనిధి అధికారులను కలిసి 3 kV సోలార్ విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకున్నారు. శ్రీనిధి నుంచి 125,000 రూపాయలు, 60,000 సబ్సిడీ, మరో 10,000 రూపాయలు సొంతంగా డబ్బులు వెచ్చించి సోలార్ ప్లాంట్ను బిగించుకున్నారు. వీరికి ప్రతి నెల 2000 వరకు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 0 అయిపోయింది. ప్రతిరోజు 12 నుంచి 18 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దీంతో మిగులు విద్యుత్ను ట్రాన్స్కోకు అమ్మడం జరుగుతోందని జ్యోతి ఆనందంగా చెబుతుంది. ప్రతి నెల శ్రీనిధి డబ్బులు 2,800 చొప్పున 60 నెలలు చెల్లిస్తే సరిపోతుంది. 20 ఏళ్ల పాటు సోలార్ విద్యుత్ అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ పెట్టుకుని కరెంటు భారాన్ని తగ్గించుకోవాలని ఆమె సూచిస్తుంది. దీంతో గ్రామస్తులందరూ సోలార్ విద్యుత్ పెట్టుకునేందుకు ముందుకు వస్తున్నారు. మేము సోలార్ పెట్టుకున్నాము. శ్రీనిధి లోన్ ఇచ్చింది మాకు 2,10,000కి. 120,000 శ్రీనిధి వాళ్ళు ఇచ్చారు మాకు. మేము సబ్సిడీ 60,000 ఉంది. మిగిలిన ఖర్చులు వేసుకొని సోలారు పెట్టుకోవటం జరిగింది. మాకు కరెంటు సేవ్ అవుతుంది. ముందు కరెంటు బిల్లు 2,000 వచ్చేది, 2, 2.5 వచ్చేది ఎండాకాలము. ఇప్పుడేమో అసలు మాకే రిటర్న్ వస్తుంది, మాకే మిగులుతుంది ఇంకా కరెంటు. సోలార్ పెట్టిన కాడి నుంచే బాగుంది మాకు, కరెంటు సేవ్ అవుతుంది మాకు. ప్రభుత్వం కృష్ణానగర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. శ్రీనిధి నుంచి సోలార్ విద్యుత్కు రుణాలు ఇస్తున్నామని శ్రీనిధి రీజనల్ మేనేజర్ రామ్దాస్ చెబుతున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను మహిళా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు వర్తిస్తుందని తెలిపారు. 2023 మార్చి 60% సబ్సిడీ ఉండేది. 2023 ఏప్రిల్ నుంచి 40% సబ్సిడీతో సౌర విద్యుత్ ప్లాంట్లను అందిస్తున్నామని ఆయన వివరించారు. సో శ్రీనిధి నుంచి యాక్చువల్ ఏంటంటే మామూలుగా ఇది ఈ సంవత్సరానికి మేము కొత్త ప్రోడక్ట్గా తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో మా ఎండి గారు ఒక నూతన ఆలోచన ద్వారా ఇది ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ప్రతి మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 350 మేము ఎంపిక చేసుకున్నాం. 350 బెనిఫిషర్స్కి మేము సోలార్ అందించాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు మేము 90 మందిని గుర్తించడం జరిగింది. అందులో భాగంగా ఒక 10 మందికి మేము సోలార్ ఇన్స్టాల్ చేయడం పూర్తి చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మొత్తంగా ఒక యూనిట్ వచ్చేసి ఒక యూనిట్ కాస్ట్ అంటే 1 kW పెట్టుకుంటే వచ్చేసి 90,000, 2 kW పెట్టుకుంటే 150,000, 3 kW పెట్టుకుంటే ఒక యూనిట్కి వచ్చేసి 210,000 రూపాయల వరకు యూనిట్ కాస్ట్ ఉంటుందండి. ఇందులో భాగంగా ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వము 60% సబ్సిడీ ఇవ్వడం జరిగింది మార్చి వరకు. తదుపరి అనంతరంగా మనకి ప్రభుత్వం ఇప్పుడు 40% చేయడం జరిగింది. సో ఇందులో ఇది 60% కింద మనకు శాంక్షన్ అయింది కృష్ణనగర్లో. సో వీళ్ళు ముందుకు రావడం జరిగింది. వీళ్ళకి మనము శ్రీనిధి నుంచి 120,000 రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది. సెంటర్ ప్రభుత్వం నుంచి మనకు 60,000 రూపాయలు సబ్సిడీ శాంక్షన్ అయింది. అదేవిధంగా మిగిలిన సంబంధించిన ఖర్చులు ఏదైతే ఉన్నాయో మెంబరు బేర్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చేయాల్సింది ప్రాసెస్. సో మొదటగా యూనిట్ అంటే వీళ్ళకి లోడ్ అనేది 1 లోడ్ ఉండింది. ఆ లోడ్ని మనం 3 kW వీళ్ళు అడిగినారు కాబట్టి దాన్ని ఆ లోడ్ని 3 లోడ్స్కి మార్చుకోవడం జరిగింది. రెండవది వచ్చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఫిజిబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే ఫిజిబిలిటీ సర్టిఫికేట్ ఇస్తారో అప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత ఏంటంటే మనం ఇన్స్టాలేషన్ చేస్తాం. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత నెట్ మీటర్ అని ఉంటుంది. సో నెట్ మీటర్ బిగించిన తర్వాత ఇది మనకి రోజుకి ఎంత ఉత్పత్తి అవుతుంది, సో అందులో మనం ఎంత యూజ్ చేసుకుంటున్నాం, ఎంత మనం గ్రీడ్కి ఇస్తున్నాం అనేది మనకు వివరాలన్నీ పూర్తిగా నెట్ మీటర్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏంటంటే ఈ 3 యూనిట్లకు గాను 9 ప్యానల్స్ ఉంటాయి. దాదాపు 160 నుంచి 200 చదరపు అడుగుల స్థలాన్ని ఇది తీసుకోవడం జరుగుతుంది. ఈ గ్రామంలో మనం ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వము మరి అదేవిధంగా శ్రీనిధి ఆదర్శంగా తీసుకొని ఈ గ్రామంలో సాచురేషన్ మోడ్లో ప్రతి ఇంటికి కూడా మనం సోలార్ బిగించాలనేది సర్వే చేయించడం జరిగింది. ఇక్కడ 120 హౌజులు మనకి స్లాబులు ఉన్నాయి తేల్చడం జరిగింది. ఇందులో మనకు దాదాపు 15 మంది ప్రజెంట్ మనకు కాంట్రిబ్యూషన్ చెల్లిస్తూ ముందుకొచ్చారు. ఇది మనం ఆల్రెడీ ఒకటి బిగించాం, మిగతా తదుపరి కూడా ప్రాసెస్ జరుగుతుంది. వెంటనే వాటన్నింటి కూడా కంప్లీట్ చేస్తాం.